ఓపెన్ చేసేది మేము చేశాం. 20 ఏళ్ళు అధికారంలో ఉన్నావు నువ్వు, ఎమ్మెల్యే ఉన్నావు, ఎంపీకే నువ్వు ఇప్పుడు వెళ్ళావు. అలాగే 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి ఎవరికైనా అందుబాటులో ఉన్నావా, ఫోన్ ఎత్తావా, ఎవరైనా వచ్చే పనికి దొడ్డిదారిని ఎనకదారులో వెళ్ళి పారిపోయేవాడు నువ్వు? నువ్వు ఒక ప్రజాప్రతినిధివా? వాళ్ళు నేను పనిచేశాను శాసనసభ్యుడిగా 4 సంవత్సరాలు, 5 ఏళ్ళు ఇన్ఛార్జ్గా పనిచేశాం. చర్చికి ఎక్కడన్నా నేను సిద్ధం. నేను జరిగిన నాకు అధికారం ఉన్న సమయంలో నేనేం చేశాను, నువ్వు 20 ఏళ్ళలో నువ్వేం చేసావో ఒకసారి చర్చికి రమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజున నోరు పారేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు ఒక మాట అన్నాడు, ఒక అవకాశం ఇవ్వమని. ఎస్, నేను ఒక అవకాశం ఇవ్వమన్నాను పట్టణ ప్రజలకి. అవకాశం కూడా అన్నాడు. నేను ఏం చెప్తున్నా, నాకు ఒక అవకాశం ఇస్తే ఇసుక లూపి చేయను, మట్టి దోపిడీ చేయను, మద్యం అక్రమార్గంలో సంపాదించను, ఇవా పక్కన గుడివాడలో గద్ద ఏర్లు పాడుతుంది, దానికి కారణం ఎవరు? ఇవాళ వరకు 3 సంవత్సరాలు ఇసుక ఎంత లూటి అవుతుంది ప్రజలు తెలియదనుకున్నావా? 100% ప్రతి ఒక్కరికి ఇవాళ భవనం నిర్మాణం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమవుతుంది నువ్వు ఎంత లూటు చేస్తున్నావని. అలాగే ఈరోజు మట్టి ఇవాళ చూశాను, వాళ్ళు నేను కారులో బయలుదేరొస్తుంటే నీ లారీలన్నీ వరుసగా మట్టి లోడయ్యి. ఎంత దోషేస్తున్నావు నువ్వు? ఎంతసేపు అధికారం పెట్టుకుని ఏదో లాభం లేకుండా స్వార్థం లేకుండా నువ్వు ఏ పని చేయవు నాకు తెలుస్తుంది. ఎందుకంటే నన్ను కూడా 180 ఎకరాలు మట్టి ఫిల్లింగ్ చేశాడు, ఎక్వైర్ చేశాడు. ఇది ఏం పని చేశాడు? ప్రజల కోసమా? దాని దగ్గర 28 కోట్లు లూటి చేశాడు. అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మట్టి తీసుకొచ్చాడు? చెరువుల్లో మట్టి, దొంకల్లో మట్టి ఎత్తుకొచ్చాడు. ఎక్కడ కూడా రూపాయి కట్టకుండా ఉచితంగానే మట్టి దోసుకుని ఎన్ని నింపి ఏం చేశారంటున్నాడు. ఎన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ కోసం కాదు చేసేది, అతని స్వార్థం కోసం, అతని సంపాదన కోసం. ఎన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు బస్ స్టాండ్ అన్నారు. బస్ స్టాండ్ ఏం చేశారు? దాంట్లో ఎంత గోల్మాల్ జరుగుతుంది? వాళ్ళు ఎన్ని కూడా నా దగ్గర వాస్తవాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను ఎన్ని కూడా బయట పెట్టబోతున్నాను. అలాగే ఈ రోజున ఇవాళ ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్ 20 ఏళ్ళకి అధికారంలో ఉన్నావు, ఇవాళ అవసరం వచ్చింది ఫ్లైఓవర్కి. ఆ రోజు లేదు, మా నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, మేము పనిచేసినప్పుడు కానీ ఫ్లైఓవర్ ప్రస్తావన రాలా. అప్పుడు అంత ట్రాఫిక్ లేదు. తర్వాత దత్తమ్మై నువ్వు నీ చేత కానీ వచ్చి నువ్వు నువ్వేం చేయగలవు? పైగా నన్ను అడుగుతావా? ఇంకోటి అన్నాడు ఏమని కాళ్ళు రావని. ఏదవా నా కాళ్ళు రావడం కాదు, పెళ్లి అవ్వకముందే నీకు బీపీ షుగర్ ఉన్నాయి రా బాబు, అది తెచ్చుకోరు నువ్వు. నువ్వు నా గురించి ఏం మాట్లావు? ఇవాళ నా బీపీ షుగర్ లేదు. పిచ్చి పిచ్చి వాగులు వాగు బాబు, నాలుగు నూరు పాలు వేసుకుంటే ఇక్కడ గాలి చేసి కూర్చున్నాడు ఎవరు లేడు, తాట చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వరకు కూడా సమయం పాటించాం. మా నాయకుడు కూడా అదేవిధంగా చేయమని చెప్పి మా చేతులు కట్టేశారు. ఇవాళ మేము అది ఊరుకునేది లేదు, రోడ్డు ఎక్కుతాం, ఏదో తాడ చేసుకుంటాం. అలాగే ఈరోజు ఇంకోటి కూడా మాట్లాడుతున్నాడు, వాళ్ళ నేను నాకు ఒక్క అవకాశం ఇస్తే ఏ ఒక్క అవినీతి జరగకుండా ఇసుక దోపిడీ జరగనే ఉన్నాం, క్యాజినోలు పెట్టి గోవా నుంచి అమ్మాయిలు తెచ్చి వ్యాపారం చేయను, అది మంచి ఆగేస్తారా? వాళ్ళ చెరువులు గట్ల మీద ప్యాకాడు పెట్టి ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి. దానికి బాధ్యత ఎవరు? వాళ్ళు ఏదో అనుకున్నావు, నేను పుడింగి నేను ప్యాకాడి గొప్ప అనుకున్నావు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి వల్లని చెప్తాను. మొన్న కూడా క్యాజినో పెట్టినప్పుడు ఏం చేశాడు? అమ్మాయిలు వాళ్ళ ఆధారాలు ఉన్నాయి, ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి, సమాధానం చెప్పాలి పారిపోయాడే. ఏమంటే నాకు తెలియదు అంటాడా? నాకు సంబంధం లేదంటాడా? సంబంధం లేకపోతే ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో ఏ ఒక్క వాలంటీర్ మార్చగలరా అనుమతి లేకుండా? వాళ్ళు అదే చెప్తున్నా, నీకు అనుమతి లేకుండా ఏది జరగదో
పూర్తిగా నీ దీంట్లో అర్థం ఉంది, నీ భాగస్వామిని ఎంత దోసుకున్నావో చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అలాగే ఈరోజు గంజాయి ఇచ్చిన విడిగత అవుతుంది, ఏంటి నీకు తెలియదా గంజాయి ఇంటి దొరుకుతుంది గుడవాళ్ళని, ఎక్కడ దొరుకుతుందో తెలియదా, ఎవరు చేస్తామని తెలియదా. ఆఖరికి డ్రగ్స్ అలవాటు చేసి ఈ రోజున యువతిని రెండు దూరం పెట్టించావు. ఈ పాపాలన్నీ కూడా చుట్టుకోవడం అది గుర్తుపెట్టుకో. ఆఖరికి మొన్న కూడా ఆఖరికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు మా నాన్నగారు పట్టుబడిపోతే జిల్లా యువత నీకు వచ్చేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆడి వాళ్ళేమో దీని వల్ల ఏదో ఉన్నావు, నీ బాబు ఏం చేయగలని ఆయన భిక్ష కాబట్టి నీకు జిల్లా యువత వచ్చేది కాదురా బాబు. అలాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా 2017 తెలుగుదేశం పార్టీతో పోటీ చేసి గెలిచారు, కారణాలు పక్కన పెడదాం. ఆ మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తన బిడ్డను కూడా వదలలేదురా బాబు, నోరు పారేస్తున్నావు. నీకు నోరు ఎట్టా వచ్చిందని నేను అడుగుతున్నా. వాళ్ళు వచ్చినా నీకు శాపంగా మారిపోతుందని నానే గుర్తుపెట్టుకో నువ్వు. ఎందుకంటే ఈ రోజున ఎంత వస్తే అంత మాట్లాడటానికి కొంచెం సంస్కరణ ఉండాలి. ఏదో పెద్ద హీరోలాగా మాట్లాడైతే ఏదో అనుకుంటున్నాను, ఎన్ని కూడా సాగో తప్పకుండా నువ్వు కూడా అడిగావు. వాళ్ళు నేనే పోటీ చేస్తున్నా, ఈ కార్పొరేట్ కూడా గెలవనని చెప్తున్నావు. ఏ ఛాలెంజ్ చేస్తున్నా, రేపు నేను పోటీ చేస్తున్నా, నీ అవార్డు వెళ్ళి గెలుచుకున్నావు, ఏ ప్రజల దగ్గర గెలుచుకున్నావు, నీ అన్ని కూడా నా ఆధారంతో ఉండే దగ్గర ఇస్తుంది కూడా. ఏమేమి దోపిడీ చేసావు, ఎట్లా దోపిడీ చేసావు, నువ్వు నీ అనుచరులు కలిసి మన నియోజకవర్గాలు ఏ విధంగా దోపిడీ చేశావు, నాకు అన్ని కూడా ఆధారాలు ఉన్నాయి. నేను నా దగ్గర ఏమి లేకపోయినా మాట్లాడతావా, కానీ నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ప్రస్తావన నేను దేవాలి చెప్పింది. తప్పకుండా ఆధారాలు నేను కూడా బయట పెడతానని చెప్పి నేను అందరూ కూడా హెచ్చరిస్తున్నా. ఇంకోసారి ఇంకోటి కూడా నేను గుర్తు చేస్తున్నా, నాకు ఒక అవకాశం ఇస్తే గురువారి నియోజకవర్గాలు ఎవరో కూడా రైలు పట్టాల కింద చచ్చిపోయే అవకాశం కల్పించను. అదేవిధంగా ఎవరు కూడా అప్పులు పాలైపోయి మనస్తాపంతో హార్ట్ అటాక్తో చచ్చిపోకుండా చూస్తారని చెప్పి ఆలోచిస్తున్నారు. సమాధానం చెప్పాలి. ఈ రోజున ఇన్ని జరుగుతూ ఉన్నా జనాలు పిచ్చాడనుకున్నావా, మాకే తెలియదు అనుకున్నావా. ఎంతమంది బలైపోయారు, ఎన్ని కుటుంబాలు పేకాడుకుంటూ బలైపోయినాయి, రైలు ట్రాక్లు మీద బలైపోయారు, హార్ట్ అటాక్లతో బలైపోయారు, ఎన్ని ఎవరు మా వల్ల అయ్యారా? ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, నా వల్ల ఏమన్నా బలైపోయారని చెప్పి నేను అడుగుతున్నా. మరి నేను కానీ మా కుటుంబం కానీ ఏనాడు కూడా ఏ ఒక్కరికి మేము చేయకపోవచ్చు, మేము సాధ్యవుతాం, మేము ప్రయత్నం చేస్తాం, కొన్ని అవుతాయి కొన్ని అవ్వబో అంతవరకే తప్ప ఇట్లా మోసపుట్టి మాటలు ఈ కొజ్జా మాటలు మా దగ్గర పనిచేయించుకుంటే. అదే ఈరోజు ఇంకోటి కూడా గుర్తిస్తున్నా, ఎప్పుడు లేదు మా గుడాడ నియోజకవర్గంలో వాళ్ళ కొత్త పద్ధతి 3 సంవత్సరాలకు మంత్రి అయిన తర్వాత జరుగుతుంది. గత 15 ఏళ్ళు కూడా ఇప్పుడు ఏనాడు కూడా సాహసం చేయలేదు ఎవడు. కానీ ఈ 3 ఏళ్ళ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ని కబ్జా చేయటం ఎంత దుర్మార్గం. ఈ రాక్షస పాలన అనుకున్నావా ఏంటి ఇది? ప్రైవేట్ నీ ఆవిడిచ్చాడు నీకు హక్కు. ఏమన్నా అంటే నా సంబంధం లేదు, సంబంధం లేకుండా దొరుకుతున్నాయని ప్రైవేట్ హాస్పిటల్ కబ్జా చేయటం, సెటిల్మెంట్ల పంచాయతీల నీ బృందం ఏమేస్తున్నా అన్ని రోజుల రాశాలన్నీ మాకు తెలుసు, అన్ని కూడా ఎండగట్టకపోతున్నాం, అన్ని సాక్ష్యాలతో బయటపెడతాం. ఏ ఒక్కరు కూడా అన్యాయమైన ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అధైర్య పడబాకండి. ప్రభుత్వం రాబోతుంది, తెలుగుదేశం పార్టీ ఇలా ఆటలు కడతాం, ఇలా మింగిన దోచుకున్న లూటి అంతా కూడా కక్కిస్తానని చెప్పి నేను ఆమెస్తున్నా. ఇంకోటి కొన్ని విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో చెరువు గురించి మాట్లాడాడు మిస్టర్ కొడాలి నాని. బాగా శ్రీలక్ష్మి స్పెషల్ సెక్రటరీ అనుకుంటా మన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఆమె అడుగు ఎవరు తీసుకొచ్చారు ఈ శాంక్షన్, ఎట్లా నా శ్రీలక్ష్మి స్వయాన నాకు శాంక్షన్ చేసి శాంక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత శంకుస్థాపన చేశాను. వాళ్ళు ఏమంటాడు, చెరువు ఆర్డర్ ఇచ్చాడా, అది బాబు తెచ్చాడా, ఆర్డర్ ఇచ్చాడా, పిచ్చివాడు వాగుబాకు వాస్తవాలు తెలిసి మాట్లాడు అంతేగానీ మీకు నోరు మీద మాట్లాడతాడంటే ఎవరు ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఇంకోటి కూడా
దిద్దుకో ఇళ్ళంట. నేను ఒకటే చెప్తున్నా, గతంలో లోకరాజు గారు కానీ నేను కానీ అధికారంలో ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు సహకారంతో 10,000 మంది పైగా ఉన్నటువంటి పట్టాలు ఇచ్చారు. వాళ్ళ పేద ప్రజలు హాయిగా ప్రశాంతంగా ఉన్నారంటే ఆనాటి చేసిన త్యాగం పైన నేర్చుకున్న 10,000 పైగా పట్టాలు ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, నీ స్వార్థం కోసం ఈ పనిచేసావు తప్ప పేద ప్రజల కోసం కాదు చెప్పి నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేస్తున్నా. అలాగే ఇంకోటి కూడా విషయం ఉంది, ఆనాటి ఇటుకలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 3,312 100% కంప్లీట్ చేశాము. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ 170 కోట్లు పెంచాము. దాన్ని ఏం చేశారు, అధికారం రావు రివర్షన్ అనేది క్యాన్సిల్ చేసి పడేసి వాళ్ళ దాన్ని అట నల్గొండ వదిలి పెట్టేశారు. దాని బాధ్యతలు ఎవరు? నువ్వేదో మాట్లాడతావు కదా, మావాడో పులి మనం చెప్పడో మాట మాట్లాడేది మాట్లాడతావు కదా, నిన్న తగ్గదో అంటారు గెలిచి చాలా మాట్లాడేవారు. పోరి ఇటువంటి పోలక మంది చూసేట చంద్రబాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆయనకి పరాజయం తప్పదు రేపు 2024 చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ అంచనాలు అన్నీ కూడా వస్తున్నాయి. ఒకటే నేను తెలియజేసేది, సెకండ్ ఫేజ్లో కూడా ఇటుకో ఇళ్ళు చాలా మందికి పూర్తయినాయి, దాన్ని కూడా ఆపేశారు. కంప్లీట్ చేసిన ప్రాజెక్టులని పేద ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయకుండా దేనికోసం అటు పెట్టారు? సమాధానం చెప్పండి. రివర్స్ ఎంజింగ్ అన్నారు, అది ఆపేశారు. దేనికోసం పెట్టారు అది? ఉసూరు పని 3 ఏళ్ళ నుంచి యోజన పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, మళ్ళీ పైగా డబ్బు కట్టించుకోవటం వాళ్ళ దగ్గర, లోన్లు తీసుకోవటం దాని మీద ఆల్రెడీ ఈఎంఐ స్టార్ట్ అయిపోయినాయి, ఎక్కడిని తీసుకుపెట్టారు పేద ప్రజలు? ఎన్ని ఒక 420 ముఖ్యమంత్రి ఏదో అంటారు కదా, యదా రాజా తదా ప్రజా అని వాళ్ళ నాయకుడు ఉంటాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, వీరభయం ఉంది. వీళ్ళు కూడా అదే రోజు ఊసలు లెక్క పెట్టుకోతున్నారు. వాళ్ళ ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహనతోనే మాట్లాడుతున్నా, అన్ని ఆధారాలు ఉన్నాయి. తప్పకుండా ప్రజల్లో తీసుకెళ్తాం. ఎక్కడెక్కడ దోపిడీ చేశారు, ఎక్కడెక్కడ కబ్జా చేశారు, అన్ని కూడా ఆధారాలతో మేము బయటకు వస్తాం. రేపు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆఖరి కార్పొరేటర్ కూడా కౌన్సిల్ కూడా గెలవాలని చెప్పి చెప్తున్నావు. రేపు నేను పోటీ చేస్తున్నా, ఎక్కడ తేల్చుకుందాం అంటున్నాం. అంతేగాని పెద్దపోతలో ఇక్కడ గెలవడం ఎన్ని పరిగ్రమాలు మాటలు తీసే ఛాలెంజ్ చేసి ఇంట్లో ఉపయోగించాలి సిద్ధపడుతున్నా. ఏవైతే తెలుసుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ పిచ్చివాడు కట్టిపెట్టి ఏమైనా మంచి చేస్తాయి ప్రజలు చేయి తప్ప, ఏమైనా హర్షిస్తా తప్ప, నువ్వు చేసే పిచ్చి పనులు దోపిడీలకి ఎవరో భయపడరు, అందరూ కూడా తెగించే బయటకు వస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి కూడా నాని కూడా తెలియజేసేది, మీ తండ్రి కూడా కష్టపడి పైకి వచ్చాడు, మా తండ్రి కూడా మా వ్యాపారంతో కష్టపడి పైకి వచ్చాడు, గౌరవం సంపాదించారు సమాజంలో. కానీ నువ్వేం చేశావో నీ ఆత్మ పరిచయం చేసుకో. మరి నేను గుండె మీద దాని గుండె మీద చేసి చెప్తున్నా, ఏనాడు కూడా ఒకరితో నేను మాట పడలా, నీలాగా ఏ దోపిడీ చేయలా, నీలాగా ఏ కబ్జాలు చేయలేదు. ఈ విధంగా ఇన్ని అన్ని విధాల నువ్వు దోసుకుని పైగా మా మీద మాట్లాడతావు, ఎన్ని కూడా మాట్లాడేటప్పుడు ముందు నువ్వేంటో నీ బతుకేంటో నువ్వు తెలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసు, మాకు తెలుసు. జనాలు బహుశా కొత్త మంది యువతకి తెలియదేమో తప్ప నీ జీవితం ఎక్కడో మా జీవితం ఏంటో, నువ్వేం పనిచేసావు మేమేం పనిచేసాం రికార్డ్ చెప్పి ఊరే నోరు చెప్పదు. ఆ కంపెనీలు మాట్లాడటానికి ఆ సన్న బియ్యం సన్నాసి కాబట్టి నీకేం తెలియదు అది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వాగులు వాడితే మటుకి సహించలేదు, గుర్తుపెట్టుకో. నువ్వు కానీ మీ అనుచరులు కానీ స్వయం చేద్దాం. నేను ఎప్పుడో హెచ్చరించా, నాకే ఇబ్బంది లేదు. గడ్డం కానీ పెట్టుకున్నావు,
ఎస్ నేను 10 లక్షలు పడితే నాకు ఇంకా బతికేయండి వస్తాయి ఏమనుకుంటున్నా చేస్తున్నా అనవసరంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఈయన్ని నమ్ముకుని మీ జీవితాలను నాశనం చేసుకోవా ఇన్ని దోపిడీలు చేస్తున్నాడు ఇవన్నీ మీ మీ పేక చుట్టుకుంటాయి రాబోయే రోజు మీ పేక చుట్టుకుంటాయి ఆడు తప్పి తెలివిగా తప్పించుకుంటాడు ఈజ్ వెరీ క్లెవర్ ఇటువంటి వాటిల్లో నాని చాలా దిత్తులు మారి ఎక్కడ దొరకడో అనుచరులు జాగ్రత్త పడండి ఈ గతం కూడా కొంతమంది నాయకులతో మేము చర్చించాం తల్లిదండ్రులు భవిష్యత్తు దెబ్బతింటుంది జాగ్రత్త ఆలోచించండి కానీ వాళ్ళ వాళ్ళకు కూడా కళ్ళు ఎత్తికేసే మా నాని అన్న సూర్యుడు ఇంద్రుడు గోరియం ఈ సూర్యుడు ఇంద్రుడు చాలా చూసే చాలామంది పాలకర్మం తచ్చుకొని చాలామంది ఉన్నారు గుర్తుపెట్టుకో అంతేగాని ఇంతకాలం 20 సంవత్సరాలు నువ్వు అధికారం ఉన్నావంటే కేవలం కోవర్ట్ల వలన మేమది తెలుసుకోలేకపోయాం నష్టపోయాం 20 సంవత్సరాలు నష్టపోయాం వాళ్ళు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాం కానీ ఆట సాగవుతారా ఖచ్చితంగా పగడ్బందీగానే వెళ్తాం మీ అంతు దాటాకి మేము సిద్ధమవుతామని చెప్పి తెలుస్తూ తెలుస్తున్నాం.